హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టాక్స్. సో ఈరోజు స్పెషల్ రొయ్యలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ అది కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేలాగా ఎంతో టేస్టీ అండ్ యమ్మీ రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ దానికోసం నేను 1/2 కేజీ అంటే పొట్టు తీసి క్లీన్ చేసిన రొయ్యలు 1/2 కేజీ తీసుకుంటున్నాను. అందులో 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. కడాయిలో 1 కప్ ఆయిల్ వేసుకుని ఈ రొయ్యల్ని అందులో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ప్రాన్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 22-25 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా రొయ్యల్లోని వాటర్ అంతా దిగుతుంది, అదంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా. దీన్ని ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దు, సో దానివల్ల మనకి ప్రాన్స్ అనేది గట్టిగా అయిపోతుంది ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే. సో ఇలా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్లో నుండి రొయ్యల్ని సెపరేట్ చేయాలి. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక పాన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ షాహి జీరా, కొంచెం మెంతులు. దీంట్లో యాక్చువల్గా హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 4 to 5 ఇలైచి, 2 దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు అండ్ సమ్ జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిగిలిన ఆయిల్లోని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో ఆ పచ్చి ఫ్లేవర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ దెన్ దీన్ని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ హల్దీ పౌడర్ యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది ఏమైనా డ్రైగా కానీ ఆయిల్ తగ్గినట్టు కానీ అనిపిస్తే ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా మనం యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత 1/2 కప్ లెమన్ జ్యూస్ వేసి కలపాలి. అండ్ ది టేస్ట్ ఈజ్ అమేజింగ్. ఇది మనకి ఆల్మోస్ట్ 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ దానితో ఎక్కువ కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో చూసేసాక ఎంత సింపుల్ అండ్ ఈజీ రొయ్యల పచ్చడి ఎలా చూస్తున్నాను. దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.